ఎన్నో ఆశలతో వరల్డ్ కప్ బరిలో దిగనున్న బంగ్లాదేశ్ జట్టుకు తేరుకోలేని షాక్ తగిలింది. ఆ జట్టు ఓపెనర్ సీనియర్ బ్యాట్స్మెన్ తమీమ్ ఇక్బాల్ ఇంటర్నేషనల్ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించాడు. తన 16 ఏళ్ల క్రికెట్ కెరియర్లో బంగ్లా జట్టును భుజాల మీద మోసిన తమీమ్ 10,000 పరుగులు పూర్తి చేసిన ఏకైక బంగ్లా ప్లేయర్గా రికార్డులో నిలిచాడు. మరో 3 నెలల వ్యవధిలో ఆసియా కప్ వరల్డ్ కప్ ముందు బంగ్లాదేశ్కు బిగ్ షాక్. ఆ జట్టు స్టార్ ఓపెనర్ తమీమ్ ఇక్బాల్ అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఎన్నో ఏళ్లుగా బంగ్లాదేశ్ విజయాల్లో కీలక పాత్రను పోషించిన తమీమ్ ఇక్బాల్ సడన్గా తీసుకున్న ఈ నిర్ణయం ఆ జట్టు క్రికెట్ని ఆశ్చర్యానికి గురిచేసింది. ప్రస్తుతం ఆఫ్ఘనిస్తాన్తో వన్డే సిరీస్ ఆడుతున్న బంగ్లాదేశ్ తొలి వన్డేలో అనూహ్య పరాజయాన్ని చవిచూసింది. ఈ మ్యాచ్లో 21 బంతులు ఎదుర్కొన్న తమీమ్ కేవలం 13 పరుగులే చేసి నిరాశపరిచాడు. ఈ మ్యాచ్ తర్వాత రిటైర్ అవుతున్నట్లుగా ప్రకటించాడు. గత ఏడాది T20ల నుంచి తప్పుకున్న తమీమ్ తాజాగా అన్ని ఫార్మాట్ల నుంచి వాయిదొలుగుతున్నట్లుగా తెలిపాడు. ఒకప్పుడు పసికూనగా ఉన్న బంగ్లాదేశ్ ఇప్పుడు అన్ని జట్లకు పోటీనిస్తోందంటే అందులో తమీమ్ పాత్ర ఎంతైనా ఉంది. ఓపెనర్గా వచ్చి ఎలాంటి బౌలింగ్నైనా ఎదుర్కో గల సత్తా ఈ స్టార్ ఓపెనర్ సొంతం. పసుకున్న బ్యాటరీ అయిన గణాంకాలు చూస్తే ఈ క్రికెటర్ కి హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. 2007లో ఇంటర్నేషనల్ కెరీర్ లో డెబ్యూ చేసిన తమీమ్ ఇక్బాల్ తన 16 ఏళ్ల ప్రస్థానాన్ని నిన్నటితో ముగించాడు. ఇప్పటి వరకు కెరీర్ లో 69 టెస్టుల్లో 5,082 పరుగులు చేయగా 238 వన్డేల్లో 8,313 పరుగులు చేశాడు. ఇక 78 T20 మ్యాచ్ల్లో 1,758 పరుగులు చేశాడు. 2020లో తొలిసారిగా కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టిన తమీమ్ 37 మ్యాచ్ల్లో 21 విజయాలు అందించాడు. బంగ్లాదేశ్ టీం తరపున 10,000కు పైగా అంతర్జాతీయ పరుగులు చేసిన ఏకైక ప్లేయర్ తమీమ్ ఇక్బాల్. నిన్న జరిగిన ఆఫ్ఘనిస్తాన్తో తొలి మ్యాచ్ ఓడిన తర్వాత రోజే ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టిన తమీమ్ తన రిటైర్మెంట్ను ప్రకటిస్తూ కన్నీరు పెట్టుకున్నాడు.